మొగోళ్ళు మొగోళ్ళు తీర్థనారు తీర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా రాష్ట్రం విడిపోయిన కాంచి మనం చూస్తున్నాం కదా, 2014 నుంచి తీర్థం తీర్చుకోవటం ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా, జరుగుతా అలవాటు అయిపోయినాయి కదా. ఈ అసెంబ్లీకి అలవాటు చేసిన ఆయన ఎవరు? వాళ్ళ బావగారే కదా. దేవాలయం దేవాలయంలో ఈ రకంగా బూతులు మాట్లాడే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరు? అలవాటు చేసింది ఎవరు? సాంప్రదాయం ఇది, ఇటువంటి సాంప్రదాయాలని తయారు చేసింది ఎవరు? బాలకృష్ణ గారికి మరొకసారి మీ ద్వారా తెలియజెప్పేది శ్రీమతి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారిని, మీ సోదరి గారి గురించి, ఎన్టీ రామారావు గారి కుమార్తె గురించి ఎవరూ ఏమీ అనలేదు. అది అసత్యం. ఏంటి టీడీపీ ఏం ప్రశ్న అడిగింది చెప్పండి, ఏం ప్రశ్న అడిగింది నన్న? నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఆయన తన స్టేట్మెంట్ని, గడిచిన 2.5 సంవత్సరాల్లో వ్యవసాయానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమేం చేసిందో కేటగారికల్గా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్తున్న సందర్భం. ఏం మాట్లాడారు మీరు చెప్పండి, మీరందరూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో ఉన్న సహచర శాసనసభ్యులు కానీ వ్యవసాయం మీద ఏమైనా ఒక ప్రశ్న ప్రశ్నించారా, వాయిస్ రేజ్ చేశారా, లేదా కన్నబాబు గారు నువ్వు చెప్పే అసత్యాలు వాస్తవం ఇది అని ఎక్కడన్నా చెప్పారా? అది లేకపోగా కన్నబాబు నువ్వు పార్టీలు మారావు, పార్టీలు మారినోడు ఎవడు? అసలు చంద్రబాబే పార్టీలు మారాడు కదా, పార్టీలు మారింది. అసలు మీ ప్రెసిడెంట్ ఎవడు? మీ టీడీఎల్పీ లీడర్ ఎవరు? పార్టీలు మారలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు గారిని బూతులు తిట్టి, ఎన్టీ రామారావు మీద నేను పోటీ చేస్తాను, ఇందిరాగాంధీ చిటికేస్తే నేను ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని ఓడిపోయిన 3 నెలలకే ఎన్టీ రామారావు గారు పంచం చేరినోడు ఎవడు? ఆయన వాళ్ళ నాయకుడు కదా. ఈయన పుడతాన తెలుగుదేశంలో పుట్టాడండి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఈ మాట్లాడటం కన్నబాబు నువ్వు పార్టీ మారావు, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందులోకి వచ్చావు, ఎవడు అక్కడ అన్నోళ్ళందరూ మారినోడు ఎవడున్నాడు? ఇంకోటి ఏం మాట్లాడతారు? బాబాయ్ గొడ్డలే, బాబాయ్ గొడ్డలే. మనమే కదా ఉన్నది, ప్రభుత్వం నడిపింది. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం నడిపింది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? మరి ఆ రోజు అవినాష్ రెడ్డి లోపలైపోయారా? ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు మీరు? అది వాస్తవం కాదు కాబట్టి. ఇందులో అవినాష్ రెడ్డి గారి పాత్ర లేదనేది మీ మనసుకు కూడా తెలుసు కాబట్టి ఆ రోజు మీరు ముద్దాయిగా చేయలేకపోయారు ఆయన్ని. ఏం చేశారు మరి ఆ రోజు? మీ ప్రభుత్వం ఏముంది? పోలీసులు మీరే కదా, ప్రభుత్వం మీదే, హోమ్ మినిస్టర్ మీరే కదా. ఎక్కడ చూపించు, వినిపించండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే వినిపించండి. సరే వినిపించండి సార్, అది ఉంటే. అరే వినిపించి ప్రశ్నించండి. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళగా తయారయ్యారు. మీరు మనం ఒక మాట అనేప్పుడు, ఇదేం చిన్న విషయం కాదు సార్, ఇది ఆట ఆట ఆషామాషి విషయం కాదు. నువ్వు దొబ్బేసావు, లేకపోతే నువ్వు తినేసావు, నువ్వు లంచుకోండి అన్నంత ఆషామాషి కాదు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇది మాట. ఎంత ఎంత సెన్స్, ఎంత సున్నితమైన, అంత యథాలాపంగా ఎలా మాట్లాడతారు మీరు కూడా? మీరు సర్క్యులేట్ చేశారన్నారు కదా, చూపించండి. ఈ పాటికి ఉంటే మా బతుకులు ఇట్లా ఉండేయా? కానీ నిజంగా వాళ్ళ దగ్గర అది ఉంటే మీరు చెప్పినట్టుగా మేము ఇలా ఇవాళ మా బతుకులు ఇలా ఉండేయా? ఇప్పుడు ఇది చాలా అన్యాయం సార్, ఇది దుర్మార్గమైన క్రీడ ఇది. అంటే శృతి మించి, అంటే ఒక స్థాయి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు రాజకీయాలకు వచ్చేస్తే. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మైక్ కట్ చేస్తే వెంటనే వీడియో అట్ట రికార్డ్ చేయగలిగారు. సో ఇదంతా కూడా ప్రీప్లాన్డ్ డ్రామా ఇది. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి,
అసెంబ్లీ లో రికార్డ్ చేసి బయటికి ఎందుకు వదులుతారు? ఎందుకు రికార్డ్ చేస్తారు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మైక్ కట్ చేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుద్ది కదా. వెంటనే ఫోన్ ఎట్లా ఆన్ చేయగలిగాడు? ఎట్లా రికార్డ్ చేయగలిగాడు? దాన్ని బయటికి ఎట్లా వాడే? ఇది ఒక డిజైన్, ఒక ఇంజనీర్డ్ మెలో డ్రామా. ఇది దుర్మార్గం ఏంటంటే, మేము కూడా బాధపడేది ఏంటంటే, ఇంత దుర్మార్గమైన రాజకీయ క్రీడలకు ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తున్నది దుర్మార్గమైంది. మొగోళ్ళు మొగోళ్ళు బూతులు తిట్టుకోవటం, మొగోళ్ళని మొగోళ్ళు అసభ్యంగా మాట్లాడుకోవటం, వ్యక్తిత్వాన్ని కించపరచుకోవటం అయిపోయి చివరికి ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితికి రావడం అనేది, ఇంతకన్నా రాజకీయాల్లో హేమైంది ఇంకేముండ సంఘటన ఉండదు. మరొకసారి మీకు చెప్తున్నాను, అవాస్తవాలు మీరు చూడకుండానే ఉంది తిప్పుతున్నారని మాట్లాడినట్టే అందరూ కూడా నమ్మే స్థితిలో ఉన్నారు. వాస్తవం కాదు. భువనేశ్వరి దేవి గారిని ఎవరూ ఏం మాట్లాడలేదు. వారికి కూడా చెప్తున్నాను, వారి అక్కగారు నిన్న ట్వీట్ చేశారు, తొందరపాటు ఉండకూడదనేది లోకేశ్వరి గారి మాజీ మంత్రి, ఆవిడ సీనియర్ రాజకీయ నాయకులు, ఆవిడ కూడా చెప్తున్నాం తొందరపాటు కాదు, వాస్తవాలు తెలుసుకుని మనం మాట్లాడాలి. మరిదంటే పడదంటారు ఓ పక్క, మరి దుర్మార్గుడు అంటారు, మరిది ఉన్న పార్టీలో మేము ఉండమంటారు, మరితో వ్యతిరేకమే మాకు అంటారు. ఇవాళ ఆయన చెప్పింది ఎట్లా నమ్ముతారు మీరు? గతంలో నమ్మి మోసపోయారు కదా. మీ నాన్నగారి గురించి మీకు మీ భర్త గారికి చెప్పి మిమ్మల్ని రామారావు గారికి వెన్నుపోట్లో మిమ్మల్ని కూడా చేర్చి మీతో కూడా మీకు కూడా చేతికి కత్తిచ్చి మీతో కూడా ఒక పోటు పొడిపించి మీరు వెంటనే తెలుసుకుని వెనక్కి మళ్ళారు కదా మీరు మీ భర్త గారు. ఇంకా మీరు ఎన్నిసార్లు మోసపోతారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆయన మాటలు నమ్మి? అది యువతలో ఉన్నది కూడా సభ్యత సంస్కారం తెలిసినటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేనా నమ్మండి మీరు? అంటే ఆయన బొబ్బులి బొమ్మన్న గారి పాత్ర వేస్తున్నట్టున్నాడు ఇప్పుడు సినిమాలో. ఇప్పుడు ఏమైనా తీస్తున్నాడు షూటింగ్ ఆయన 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడుగా, 14 నుంచి 19, మరి అప్పుడు కనపడలేదా ఆయనకి? సభ ఎట్ట నడుస్తుందా? అప్పుడు కూడా ఒక మాట ప్రెస్ మీట్ పెడితే బాగుండేది, ఇంట్లో అందరం విలేకరుని పిలిచి, ఇప్పుడు పిలిచినట్టే పిలిచి విలేకరులకి చెప్తే బాగుండేది కదా. సభ చాలా అసహ్యంగా ఉంది, సభాపతి సరిగ్గా నడపట్లేదు, ఏకపక్షంగా నడుస్తున్నాడు మా బావ ఏది చెప్తే తందాన అంటే తానా అంటే తందా అంటున్నాడు కోయల్ శివప్రసాద్ గారు అని ఆ రోజు చెప్పచ్చు కదా. అప్పుడు మేము కూడా ఆహా శభాష బొబ్బులి బొమ్మన్న సినిమా మా కాదు, నిజంగా బొబ్బులి బొమ్మన్న ఈయన చెట్టు మోడ్లో కచ్చి దిగేసి తీర్పు చెబుతాడు అనుకునేవాళ్ళం కదా. నిజంగానే బ్లాక్ డే, నూటికి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా బ్లాక్ డే. 40 ఏళ్ల అనుభవం ఉన్నా అని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయం కోసం ఇంతలా దిగజారుతారు, ఇంత అసత్యాలు మాట్లాడతారు అనేదానికి ఇంతకన్నా బ్లాక్ డే మరొకటి ఉండదు.